ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది ఈ కరోనా వైరస్ లక్షణాల్లో జలుబు శరీరం అంతా నొప్పులు దగ్గు తుమ్ములు జ్వరం మరియు ఛాతి నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఇక తేలికపాటి జ్వరంతో ప్రారంభం అవుతుందని అందరికీ తెలిసినదే ఇక ఇదే కాదు కరోనా వైరస్ సోకిన వ్యక్తులతో మీకు ప్రత్యక్ష సంబంధం ఉంటే ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది అయితే వైద్యులు మరియు నర్సులు ఆసుపత్రిలో చేరిన రోగులను నేరుగా పరీక్షించాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా కరోనా ఇన్ఫెక్షన్ ఉన్న వారికి సులభంగా వ్యాపిస్తుంది ఈ విధంగా వైద్యులు మరియు నర్సులు పూర్తి శారీరక కవచాన్ని ధరించిన కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు చికిత్స చేస్తుంటారు ఎన్ని మందులు జాగ్రత్తలతో ఉన్నప్పటికీ కరోనా వార్డుతో పనిచేసే వైద్యులు నర్సులు కరోనా సంక్రమణతో బాధపడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా సంక్రమణకు చికిత్స పొందుతున్న వ్యక్తులతో వైద్యులు నర్సులు మరియు వైద్య సిబ్బంది సన్నిహితంగా ఉండకుండా నిరోధించడానికి చెన్నై ఐఐటి కొత్త పరికరాన్ని కనుగొన్నారు ఈ పరికరాన్ని ఐఐటి చెన్నైలోని సెంటర్ ఫర్ డిస్కవరింగ్ ఫిజికల్ హెల్త్ టెక్నాలజీస్ ఐఐటి యొక్క న్యూ బిజినెస్ రీసెర్చ్ సెంటర్ ఆన్ హెల్త్ తో కలిసి పనిచేస్తున్న అనే రెండు కలిసి చేశారు ఈ పరికరం ఎలా పనిచేస్తుందంటే కరోనా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి యొక్క వేలికి పరికరం అమర్చితే పరికరానికి అనుసంధానించబడిన రిమోట్ సెన్సార్ శరీర ఉష్ణోగ్రత ఆక్సిజన్ స్థాయి హృదయ స్పందన రేటు మరియు శ్వాస ప్రక్రియ వంటి ముఖ్యమైన కొలతను ఖచ్చితంగా ద్వారా మరొక గది నుంచి గుర్తించగలుగుతుంది ఇదివరకు విడుదల చేసిన సమాచారం ఆధారంగా ఈ పరికరం ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు వేలకు పైగా ప్రజలకు మరియు ఇంటి నుంచి చికిత్స పొందుతున్న ఐదు వేల మందికి పైగా అనుకూలంగా ఉంటుంది ఈ పరికరాన్ని ఒక రోగికి మరొక రోగికి అమర్చడం చేయొచ్చు ముఖ్యంగా కొత్త సాధనాన్ని ఏడాది వరకు ఉపయోగించొచ్చు చెన్నై ఐఐటి విడుదల చేసిన సమాచారం ఆధారంగా దక్షిణ రైల్వే సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్స్ విభాగం తరపున కరోనా రోగులకు అవసరమైన మందులు ఆహారం నీటిని కూడా తాకకుండా అందించడానికి మిత్ర అనే ని కూడా రూపొందించబడిన సంగతి తెలిసిందే ఈ ని కెమెరా ద్వారా రోగులతో మాట్లాడగలదు దక్షిణ రైల్వే ప్రకారం కరోనా రోగులు ఉపయోగించే వాటర్ బాటిల్స్ మరియు రోగులు ఉపయోగించే వాటర్ బాటిల్స్ కూడా పారవేయడానికి ఉన్నాయి